చూస్తామంటే ఎయిర్‌పోర్ట్ పోయింది మన ఉత్తరాంధ్ర వ్యక్తి జీఎంఆర్ అతనే కడతానంటే అతనికే నేను ఇచ్చా ఈ రోజు ఆ ఎయిర్‌పోర్ట్ రావడానికి అవరోధాలు సృష్టించే పరిస్థితికి ముఖ్యమంత్రి వచ్చాడు తమలో పతాంజలి వ్యవసాయ ఆధార పరిశ్రమల కోసం వస్తే ఇక్కడ పెట్టమని నేను శాంక్షన్ చేశా వచ్చిందా పతాంజలి వచ్చిందా పతాంజలి విజయనగరం మెడికల్ కాలేజ్ ఎవరిచ్చారు రెండో మెడికల్ కాలేజ్ ఎవరిచ్చారు ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరిచ్చారు కడాన ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఇచ్చా సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ ఇచ్చా కొత్త వలసలో ఇచ్చా వచ్చిందాని వస్తుందా ఎప్పటికైనా ఏమైంది పరిపయ పరిధి తీసుకొచ్చాడు నేను అడుగుతున్నా ఉత్తరాంధ్రలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిందా తమిళనాడులో మిమ్మల్ని అడుగుతున్నా వంశధార నాగావళి అనుసంధానం ఏమన్నా అయిందా మరి ఎట్లా వ్యవసాయాన్ని పూర్తిగా సర్వనాశనం చేశాడు ఎక్కువ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంలో మంది నెంబర్ వన్ తలసరి రైతు అప్పు నెంబర్ వన్ నేను అడుగుతున్నా ఈ రోజు ఈ జిల్లాలో చెరుకు షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడే భీమసింగి పోయిందా లేదా అదే మరి నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పోయిందా లేదా రైతులంతా చెరుకేసే రైతుకు ఆధారం లేకుండా పోయింది మళ్ళీ హామీ ఇస్తున్నా ఒక రైతుగా పుట్టా రైతును ఆదుకుంటా మళ్ళీ పూర్వ వైపు వ్యవసాయానికి తేవడం నా బాధ్యత ఉత్తరాంధ్రకు ఈ ముఖ్యమంత్రి వల్ల ఏమైనా లాభం వచ్చిందా ఉత్తరాంధ్రకి ఒక తట్టి మట్టి లేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా తమ్ముళ్ళు రాష్ట్రానికి ఒక రాజధాని కావాలనా మూడు రాజధానులు కావాలనా అందరూ చేయి చూపించండి ఒకటి